ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 35వ భాగం. అంతఃపురంలో ఆదమరిచి నిద్రపోతూ ఉండవలసిన రాకుమారి ఈ సమయంలో ఇటుగా వచ్చిందంటే అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేమిటో మనం వెంటనే తెలుసుకోవాలి. మీరందరూ ఆవలికి పోయి నా పిలుపు కోసం ఎదురు చూడండి. చిన్న కంఠంతో ఆంతరంగికులను హెచ్చరించాడు మాంగళీకుడు. వెంటనే కదిలారు వారందరూ. వంగి వంగి ప్రణామాలు చేస్తూ ఆ మందిరానికి ఆవలి పక్కన ఉన్న ఇంకో ప్రదేశంలోకి వెళ్ళిపోయారు. వయస్సు మీద పడుతున్నదని మాంగళీకుడు బయటికి చెప్పుకోవటం లేదు, కానీ ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించటం మొదలైంది. నేవళంగా ఉండవలసిన వదనం కొద్దిగా ముతకబారుతోంది. దట్టంగా కనిపించవలసిన తలకట్టు పలుచబడి నిర్జీవమైపోతున్నది. అయినా సరే ముంగురు లేవో ముఖం మీద పడుతున్నట్టుగా విలాసంగా తలను ఎగురవేసి ఠీవిగా నడుస్తూ ఆ పట్టుతెర దగ్గరికి పోయాడతను. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడటం లేదన్న బాధ గుండెల్ని పిండివేస్తోంది. ఇప్పుడు నేను నాన్నగారిని చూడటం కోసం వచ్చాను. తెర వెనుక నుంచి తియ్యటి కంఠంతో మాట్లాడింది రాకుమారి. ఈ మాంగళికుడు ఉండగా నువ్వు కలత చెందవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. స్వస్తి మండలం నుంచి చేయి తిరిగిన వైద్యుల్ని పిలిపించబోతున్నాను. చిటికిలో నయమైపోతుంది వ్యాధి, బింకంగా చెప్పాడు మాంగళీకుడు. నాకు ఎంతో ధైర్యం వచ్చింది. స్వస్తి మండలంలోని వైద్యులంటే సాక్షాత్తు మానవులుగా పుట్టిన వెలుగుదేవతలని పేరు. ఎప్పటిలోపు వారిని ఇక్కడికి రప్పించటం జరుగుతుంది? కుతూహలంగా అడిగింది రాకుమారి. ఈపాటికి మన భటులు బయలుదేరే ఉంటారు. వారు అక్కడికి వెళ్లటం, మన ఆహ్వానాన్ని అందించటం, వెంటబెట్టుకుని రావటం వెంటనే జరిగిపోతాయి. ఆందోళన అనవసరం, మరోసారి నొక్కి చెప్పాడు మాంగళీకుడు. చాలా సంతోషం. ఒకసారి నాన్నగారిని చూసి వెళ్లటం కుదురుతుందా? అడిగింది రాకుమారి. అసలు ఆమె అక్కడికి వచ్చింది అందుకేనని తెలుసు కాబట్టి కొంచెంగా కూడా తడుముకోలేదు మాంగళీకుడు. నేను వెళ్లే సమయంలోనే చక్రవర్తి మగత నిద్రలో ఉన్నారు. ఇప్పుడు ఇంకొకరు వెళితే ఆ నిద్ర చెడిపోతుంది. ఒకరోజు ఆగిన తర్వాత దర్శించుకోవటం ఉత్తమం. తను సిద్ధం చేసుకుని ఉన్న సమాధానాన్ని వెంటనే వినిపించాడు. తల పంకించింది తెరచాటున ఉన్న రాకుమారి. అలాగే, తండ్రి గారికి అసౌకర్యాన్ని కలిగించటం నా అభిమతం కాదు. తిరిగి రేపు ఉదయం వచ్చి దర్శనం చేసుకుంటాను అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయింది. గభాలున ముందుకు దూకి అడ్డుగా ఉన్న తెరను అవతలికి నెట్టి ఆమె చెంతకు పోవాలని, తన మనస్సులోని కోరికను అప్పటికప్పుడు వెల్లడి చేయాలని మహా అనిపించింది మాంగళీకుడికి. 10 మంది వరకు ఉన్నారు రాకుమారి చెలికత్తెలు. వారందరూ చూస్తూ ఉండగా ఆమె గనుక ఏమైనా పరుషంగా మాట్లాడినా లేక తనను నిరాకరించినా చిటికెలో ఆ విషయం అందరికీ తెలిసిపోతుందన్న భయం అతన్ని నిలువరించింది. చక్రవర్తి ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు సర్వస్వతంత్రురాలివి. ఆయన ఊపిరి వదిలేసిన మరుక్షణం నా చేతిలో కీలుబొమ్మవి. ఆ సమయం వచ్చేంత వరకు నేను ఎదురుచూస్తాను. తనలో తను అనుకుంటూ వెనుతిరిగి తన ఆంతరంగికుల దగ్గరికి వచ్చాడు. త్రిజట సామ్రాజ్యం మొత్తం మీద కాగడా వేసి గాలించిన రాకుమారిని మించిన సౌందర్యవతి ఎవరికీ ఎక్కడా కనిపించదు. మాంగళీకుల వారు అందని ద్రాక్ష కోసం అరుళ్లు జాస్తున్నారేమోనని అనిపిస్తోంది. చిన్న కంఠంతో సూటిగా అన్నాడు ఒక ఆంతరంగికుడు. కోపం తెచ్చుకోలేదు మాంగళీకుడు. కనీసం కూరగానైనా చూడలేదు. నన్ను తప్ప వేరొకరిని ఎంచుకునే అవకాశం రాకుమారికి ఇచ్చేది లేదు. వివాహమంటూ చేసుకుంటే ఆమె నన్నే చేసుకోవాలి, లేదా ప్రాణాలు వదిలి పెద్దల్లో కలిసిపోవాలి అంతే అన్నాడు పట్టుదలగా. అశుభం మాటలు మాట్లాడకూడదు, చాలా తప్పు. వెంటనే అతన్ని హెచ్చరించాడు మరో స్నేహితుడు. శుభమైనా అశుభమైనా ఏమైనా సరే రాకుమారికి నేనే దిక్కు. ఈ నిశ్చయానికి తిరుగులేదు, మరింత స్పష్టంగా చెబుతూ ఆ భవనం వెలుపలికి దారితీశాడు మాంగళీకుడు. వెళ్ళిపోయాడా? పూర్తిగా వెలుపలికి వెళ్ళిపోయినట్లేనా? చిన్న కంఠంతో తన పక్కనే ఉన్న సహచర వైద్యుడిని అడిగాడు చక్రవర్తి విశ్రాంతి తీసుకుంటున్న మందిరం దగ్గర ఉన్న వైద్యుల్లో ఒకతను. అతను ఎవరిని గురించి అడుగుతున్నాడో తనకు బాగా తెలిసి ఉన్నట్లు వెంటనే తల ఊపాడు ఆ వ్యక్తి.
నేను రాకుమారితో మాట్లాడి వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ అంతకుముందు రాకుమారి నిలబడిన ప్రదేశం వైపు వెళ్ళాడు ఆ వైద్యుడు. తెరను తొలగించలేదు. తెరకు వ్రేలాడుతున్న ఒక లావుపాటి పట్టుదారాన్ని పట్టుకుని బలంగా గుంజాడు. వెంటనే దూరంలో ఎక్కడో మ్రోగింది ఒక చిరుగంట. 2 నిమిషాల అనంతరం తన చెలికత్తెలతో సహా మరోసారి తెర వెనుక ప్రత్యక్షమైంది రాకుమారి. తల్లి, స్వస్తి మండలంలోని వైద్యులకు వర్తమానం పంపించటం జరిగింది. వారు వస్తే చక్రవర్తి ఆరోగ్యం కుదుటపడి తీరుతుంది. కానీ మాంగళికుడి ప్రవర్తనను చూస్తుంటే మాకు అనుమానంగా ఉన్నది. మీరు మీ చుట్టూ ఉన్న రక్షణను రెట్టింపు చేసుకోవటం చాలా ఉత్తమం, చిన్న కంఠంతో అన్నాడు వైద్యుడు. విశ్వాసపాత్రులైన మీరందరూ చక్రవర్తిని కనిపెట్టుకుంటూ ఉన్నంత వరకు నాకు వచ్చే ప్రమాదమేమీ లేదు. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయింది రాకుమారి. అయోమయంగా చూస్తూ నిలవబడిపోయిన వైద్య శిఖామణి భుజం మీద ఒక చేయి పడి బలంగా అదిమింది. అదిరిపడి వెనక్కి చూసిన అతని కనులకు కనిపించాడు చక్రవర్తికి అత్యంత ఆప్తుడు, విశ్వాసపాత్రుడైన మంత్రి. మంత్రిగారికి నమస్కారం. నేను రాకుమారితో మాట్లాడిందేమిటంటే అంటూ మొదలు పెట్టబోయిన అతన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు మంత్రి. రాకుమారి దగ్గర ఎంతమంది చెలికత్తెలు ఉన్నారో గమనించారా అంటూ తల ఊపాడు వైద్యుడు. 10 మంది ఉన్నారు మంత్రిగారు, కానీ వారందరూ అబలలు, అతి సుకుమారులు. అవసరమైనప్పుడు అరిచి కేకలు పెట్టడం తప్ప మరెందుకు ఉపయోగపడరు అన్నాడు. నవ్వుతూ తల ఊపి అంతకుముందు అతను పట్టుకుని బలంగా లాగిన పట్టుదారాన్నే తను కూడా పట్టుకున్నాడు మంత్రి. వైద్యుడి మాదిరిగా ఒకసారి లాగలేదు, 3 సార్లు గుంజాడు. ఒకే 1 నిమిషం గడిచిన వెంటనే తెరను ప్రక్కకు నెట్టి వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు రాకుమారి వెంట నడిచే చెలికత్తెల్లో 2. తలలు వంచి మంత్రికి నమస్కారం చేశారు. వారిలో ఎర్రగా పొట్టిగా ఉన్న ఒక చెలికత్తెను వైద్యుడికి చూపించి, ఆమె చేయి పట్టుకోండి అన్నాడు మంత్రి. అలా చేయటం దేనికో అర్థం కాలేదు వైద్యుడికి. అయోమయంగా చూశాడు. పట్టుకోండి మహాశయ, విషయం మీకే అర్థమవుతుంది, గట్టిగా పట్టుకోండి, చిరునవ్వుతో రెట్టించాడు మంత్రి. తన సందేహాలన్నింటినీ తనలోనే అదుముకుంటూ చేతిని చాచి ఆ చెలికత్తె హస్తాన్ని పట్టుకోలేదు వైద్యుడు, ముట్టుకున్నాడు అంతే. భయంకరమైన విషనాగు ఏదో పడగవిప్పి బలంగా కాటువేసినంత బాధ అతని అవయవాల్ని అలుముకున్నది. నోటి వెంట నురగలు వెలువడుతుండగా నిలుచున్నవాడు నిలుచున్న చోటనే క్రిందికి వాలిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి తీవ్రమైన ఆందోళనతో కంపించిపోతూ అటుకేసి పరిగెత్తుకు వచ్చారు అతని సహచర వైద్యులు. మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు అంటూ 2వ చెలికత్తె వైపు చూశాడు మంత్రి. తన దుస్తుల్లో ఉన్న ఒక చిన్న భరిణను బయటకు తీసి అందులో నుంచి గోధుమ రంగులో ఉన్న ఏదో భస్మాన్ని క్రింద పడిపోయిన వైద్యుడి నాసికా రంధ్రాల దగ్గర పెట్టిందా చెలికత్తె. పెద్దగా తుమ్మాడు ఆ వైద్యుడు. తనను గడగడలాడిస్తున్న బాధ చిటికెలో మటుమాయమైపోయినట్టు చురుకుగా కదిలి లేచి నిలుచున్నాడు. ఎలా సాధ్యపడింది మంత్రిగారు? వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన మాకు ఇటువంటి విచిత్రాలు ఉంటాయని తెలియనే తెలియదు, ఇది ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా అడిగాడు ఒక వైద్యుడు. ఇది వైద్య శాస్త్రానికి సంబంధించిన విద్య కాదు, రాజకుటుంబీకుల రక్షణ కోసం గతంలో మహామంత్రవేత్త మహీలుడు సృష్టించిన ఒక మంత్రప్రయోగం. రాకుమారి చెలికత్తెల్లో ఎవరిని పట్టుకోవటానికి ప్రయత్నించినా ఇప్పుడు జరిగినట్టే జరుగుతుంది. ఆ చెలికత్తెలు ఆమె దగ్గర ఉండగా ఆమెకు చెడును తలపెట్టలేరు ఎవరు, తలపెట్టిన వారు ప్రాణాలతో అవతలికి పోలేరు అంటూ క్రింది నుంచి లేచిన వైద్యుడి భుజం మీద చెయ్యి వేశాడు మంత్రి. విశ్వాసపాత్రులైన మీవంటి వారు ఎందరో చక్రవర్తిని, చక్రవర్తి కుమార్తెను కాపలా కాస్తున్నారు. కాబట్టి మీరు వారిని గురించి, వారి రక్షణ గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. మీ తెలివితేటలన్నింటినీ ఉపయోగించి చక్రవర్తికి స్వస్థత చేకూర్చండి, అది చాలు అన్నాడు. ఎప్పుడో ఎన్నడో కనుమరుగైపోయిన మంత్రవేత్త మహీలుడు సృష్టించిన మంత్రవిద్యలు ఇంకా ఈ భూమి మీద ఉన్నప్పుడు చక్రవర్తికి మా వంటి అజ్ఞానులతో అవసరమేముంది? ఆ శక్తుల సహాయంతో
ఆయనను అస్వస్థత నుంచి కాపాడవచ్చును కదా. చిన్నగా అడిగాడు ఆ వైద్యుడు. రాజకుటుంబీకుల రక్షణకు సంబంధించిన విద్య ఒక్కటే మనకు అందుబాటులో ఉన్నది, మిగిలినవి అన్నీ ఆ మంత్రవేత్తతో పాటు అదృశ్యమైపోయాయి అంటూ చక్రవర్తి ఉన్న మందిరం వైపు బయలుదేరాడు మంత్రి. తెరలో నుంచి యువతలకు వచ్చిన రాకుమారి చెలికత్తెలు అతనికి నమస్కారం చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వైద్యులందరినీ మందిరం వెలుపలే నిలబెట్టి తాను ఒంటరిగా లోపలికి పోయాడు మంత్రి. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను, తన బాధల్ని ఎంతో ప్రయత్నం మీద భరిస్తూ అన్నాడు చక్రవర్తి. ప్రభు, మాంగళీకుల వారు అంటూ మొదలు పెట్టబోయిన మంత్రిని మధ్యలోనే ఆపేశాడు చక్రవర్తి. ఈ సింహాసనాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం జరుగుతుందని, అది కూడా మాకు బంధువులైన వారి వల్లనే జరుపబడుతుందని, శృంగపర్వతాలను అధిగమించి వృశ్చికుడు మన రాజ్యంలోని మండలాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తాడని మంత్రవాది మహీలుడు ఏనాడో మా వంశీయుల్ని హెచ్చరించాడు, గాఢంగా నెట్టూరుస్తూ చెప్పాడు. మాంగళీకుడు సింహాసనాన్ని అధిష్ఠించగలడని నేను అనుకోవటం లేదు. తమరి కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించే విశ్వాసపాత్రులు చాలామంది తమ కొలువులో ఉన్నారు, వెంటనే అన్నాడు మంత్రి. మాంగళీకుడి ప్రయత్నాలను మీరు అడ్డుకోగలరు, మరి వృశ్చికుడిని ఎవరు ఆపుతారు? అడిగాడు చక్రవర్తి. అప్పుడు సభలో జరిగిన చర్చల్ని ఆయనకు వివరంగా చెప్పాడు మంత్రి. మహేంద్రుడిని అధికారంలో నుంచి దించి మాంగళీకుడి స్నేహితుడు సుసంగుడు మండలాధిపతిగా అధికారం చేపట్టబోతున్నాడు. ఇది శుభ పరిణామం ఎంతమాత్రమూ కాదు. మీరు వెంటనే ఈ నియామకాన్ని అడ్డుకోవాలి అని అన్నాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని మేము కాదని అంటే మాంగళీకుడు కోపంతో మరో నిర్ణయం తీసుకుంటాడు. అతన్ని మనం అనుమానిస్తున్నట్టు ఈ సమయంలో బహిర్గతం కాకూడదు. కొద్ది రోజులు ఓపిక పట్టండి, సాలోచనగా అన్నాడు చక్రవర్తి. ఈలోపు జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోతాయి కదా ప్రభు. ఆందోళన అధికమైపోతుండగా అభ్యంతరాన్ని వెలుబుచ్చాడు మంత్రి. ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉన్నదో అది అలా జరిగి తీరుతుంది. మీరు రాకుమారి రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మాకు ఏదైనా అపాయం తటస్థించే పక్షంలో ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టాల్సి ఉంటుంది చెప్పాడు చక్రవర్తి. మాంగళీకుడు చేతులు ముడుచుకొని కూర్చోడు, ఏదో ఒకటి చేసి ఆందోళనలు సృష్టిస్తాడు అన్నాడు మంత్రి. జాగ్రత్త పడండి మంత్రిగారు, తెలివితేటలు అతనికే కాదు మీకు ఉన్నాయి, దూరం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయండి అంటూ అలసిపోయినట్లు కనులు మూసుకున్నాడు చక్రవర్తి. మాట్లాడించటం ఇక చాలు మంత్రిగారు, చక్రవర్తికి విశ్రాంతి అవసరం. మందిర ద్వారం దగ్గర నుంచే అది గమనించిన వైద్యుడు వెంటనే హెచ్చరించాడు. గాఢంగా నిట్టూర్చి వెలుపలికి వచ్చేశాడు మంత్రి. సుసంగుడు ఈపాటికి మహేంద్రుడిని గద్దెదించి మండలాధిపతిగా ప్రకటించుకుని ఉంటాడా? తన మందిరంలో ఒక సుఖాసనం మీద కుశలంగా కూర్చొని మదిరాపానం చేస్తూ తన స్నేహితుల్ని అడిగాడు మాంగళీకుడు. సుసంగుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఒక్కరోజు కూడా పూర్తి కాలేదు, అప్పుడే అంత దూరం ఎలా వెళ్ళగలడని అనుకున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు ఆ స్నేహితుల్లో ఒకతను. చక్రవర్తి అంగీకారంతో సంబంధం లేకుండా నేను తీసుకున్న మొట్టమొదటి అతిపెద్ద నిర్ణయమది. ఆలస్యం జరిగిన కొద్దీ ఆ మంత్రి చక్రవర్తికి హితబోధ చేసి సుసంగుడిని వెనక్కి పిలిపించమని ఆజ్ఞలు జారీ చేయించవచ్చు, అదీ నా భయం. తన మనసులోని మాటను బయటపెట్టాడు మాంగళీకుడు. నగరం వెలుపల మనకు నమ్మకస్థులైన భటులు 25 మందిని సిద్ధంగా ఉంచి మనకు తెలియకుండా నగరాన్ని విడిచి వెళ్లే వార్తాహరుల్ని అడ్డుకుందాం. ఒకసారి సుసంగుడు మహేంద్రుడిని గద్దెదించిన తరువాత ఎవరూ ఏమీ చెయ్యలేరు అన్నాడా స్నేహితుడు. అది ఒక్కటే కాదు, సరిహద్దులు దాటి వచ్చిన వృశ్చికుడి దండును ఎదుర్కోవటం ఎలాగో కూడా ఆలోచించాలి. ఆ బందీపోట్లను నిర్లక్ష్యం చేస్తే వాళ్లు సూటిగా ఎక్కడికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అన్నాడు మరో స్నేహితుడు. ముందు సింహాసనం, తరువాత వృశ్చికుడు, వేరే ఆలోచనలు అనవసరం అంటూ తల ఎత్తి మందిర ద్వారం వైపు చూశాడు మాంగళీకుడు.